బాక్సాఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతూ ఉండగా తెలుగు రాష్ట్రంలో ఎక్సలెంట్ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా ఇతర భాషల్లో కూడా మొదటి రోజు కన్నా కూడా రెండవ రోజు మంచి కలెక్షన్లను సాధించింది. ఇక ఓవర్సీస్ లో మాత్రం సినిమా రీసెంట్ టైమ్ లో ది బెస్ట్ అనిపించే రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. తెలుగు సినిమాల పరంగా రీసెంట్ టైమ్ లో ఓవర్సీస్ లో ఈ సినిమా కూడా అనుకున్న అంచనాలకు మించి వసూలను సాధించలేదు. కానీ యశోద సినిమా విషయానికి వస్తే ప్రీమియర్స్ తో 65,000 పైగా డాలర్స్ ను అందుకున్న ఈ సినిమా మొదటి రోజు అప్డేట్ అయిన కలెక్షన్లతో 150,000 డాలర్స్ ను అందుకోగా రెండవ రోజు మరోసారి 150,000 పైగా డాలర్స్ ను అందుకుని టోటల్ గా ఇప్పుడు రెండు రోజులు పూర్తయిన తర్వాత అమెరికాలో 350,000 పైగా డాలర్స్ ను అందుకుని 500,000 మార్క్ వైపు దూసుకుపోతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీలో 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ సినిమా అమెరికాలో సొంతం చేసుకోగా వీకెండ్ పూర్తయ్యే సమయానికి 500,000 మార్క్ ను అక్కడ అందుకుని తర్వాత 1,000,000 మార్క్ ఒక్కో అడుగు వేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం యుఎస్ఏ లో బ్లాక్ ప్యాంథర్ సినిమా హవా నడుస్తున్నా కానీ యశోద సినిమాకు ఇలాంటి కలెక్షన్స్ ఓపెనింగ్స్ రూపంలో దక్కడం విశేషమని చెప్పవచ్చు. దాంతో రీసెంట్ టైమ్ లో ది బెస్ట్ అనిపించే రేంజ్ లో అక్కడ ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న యశోద లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.